మన దేశంలో చాలా నదులు ఉన్నాయి వాటికి ఉపనదులు ఉన్నాయి. ఈ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి గవర్నమెంట్ కాంక్రీట్ బ్రిడ్జ్లు వేయించాలంటే చాలా కష్టమైపోతుంది. సో విలేజెస్లో ఉన్న పీపుల్ ఈ బ్రిడ్జెస్ని వేసుకోవడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో. నెక్స్ట్ ఇది వచ్చి ఆర్కిమిడిక్స్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఈ బ్రిడ్జ్ నీటిపై తేలుతుంది, అంటే ఒక వస్తువు దాని ఘనపరిమాణానికి సమానమైన ద్రవ్యరాశిని ప్రయోగించే వరకు అది తేలుతూ ఉంటుంది. సో దాని మీద ఇది పనిచేస్తుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఇక్కడ 500 ml ఘనపరిమాణం గల 12 సిలిండర్స్ని తీసుకున్నాం. వీటిలో 6 సిలిండర్స్ ఉపయోగించి 3 ఒక్కొక్క సెట్ చెప్పిన 2 సెట్లు, మిగతా 6 సిలిండర్స్లో 2 ఒక్కొక్క సెట్ చెప్పిన మొత్తం 3 సెట్లు తయారు చేసాం. ఈ చివర 3 సిలిండర్స్ని ఉపయోగించి, ఎందుకంటే ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ బిందు వద్ద ఎక్కువ బరువు ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 సిలిండర్స్, మధ్యలో 2 సిలిండర్స్ ఉపయోగించాం. నెక్స్ట్ ఇవి ఫోల్స్. అదే మనం మామూలు బ్రిడ్జ్కి అయితే ఈ ఫిల్లర్స్ వేస్తాం సిమెంట్, కానీ ఇక్కడైతే అలాంటి అవసరం లేదు, జస్ట్ ఫోల్స్. ఇవి ఎటువంటి బరువుని మయ్యి పోటు పాటు సమయంలో జస్ట్ అటు ఇటు మూవ్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ షేప్ కింద నుంచి పడవలు వెళ్ళడానికి షేప్ మధ్యలో ఎత్తుగా పెట్టేందుకు. ఇది పడవలు కింద నుంచి పడవలు వెళ్ళడానికి మనం ముందుగానే వెల్డింగ్ చేయించుకుంటాం. మరి ఇంత బాగుంది కదా, ఇప్పటివరకు ఇండియాలో ఎందుకు పెట్టలేదు ఇలాంటివి? అంటే ఇది ఫస్ట్ సౌదీ అరేబియాలో వేశారు, కానీ అవి హెవీ కన్స్ట్రక్షన్స్, ఇది తక్కువ ఖర్చుతో. సో నీకు తెలుసండి ఇలాంటి బ్రిడ్జిని మనం వీలైన తొందరలో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాం? మా సైడ్ లంక గ్రామాలు క్లియర్ సార్ అక్కడ. సో మరి అక్కడ కొన్ని డబ్బులు, అక్కడ ఎంత అమౌంట్ పెట్టావు, ఏంటి ఆ లెక్కలు, ఏంటి ఆ క్యాలిక్యులేషన్స్? అవి 100 మీటర్స్ ఎస్టిమేషన్ సార్, 100 మీటర్స్ లెంత్. ఇది బెడల్ప్ ఏమో 6 ఫీట్ వస్తే ఇంత 269,000 అవుతుంది సార్. సిలిండర్స్కి 80,000, ఐరన్ రాడ్స్కి 1,38,000, బిల్డింగ్ వర్క్స్ కాస్ట్ ఏమో 10,000, వుడ్ కాస్ట్ ఏమో 14,000, ఇవన్నీ అవుతాయి సార్. ఓకే, అసలు నీకు తయారు చేయాలి ఇలాంటి బ్రిడ్జ్లు అవసరం అవుతాయి మనకి అని ఎలాంటి ఐడియా వచ్చింది? ఎందుకంటే మా ఊర్లో స్టూడెంట్స్, ఇంకా రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు చాలామంది మరణాల పాలవుతున్నారు సార్, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్. వాళ్ళందరికీ ఇంకా మా లాంటి స్టూడెంట్స్ బొమ్మల ఎగ్జామ్ రాయడానికి మా కనీస అవసరాలు తీర్చుకోవడానికి. ఓకే, అయితే మీ ఊర్లో ఏరి ఎవరు ఉంది? మా ఊర్లో నదులు అంటే మామూలు లంకలో చిన్న చిన్న నదులుగా ఉన్నాయి. అక్కడ ఎడల్పు ఎంత ఉంది? అక్కడ 269,000 వేసావు కదా, ఎంత లెంగ్త్కి అది? 6 ఫీట్ విడ్త్, 100 మీటర్స్కి. సార్ మీ ఊర్లో మరి ఎంత లెంగ్త్ వేయాలి ఈ బ్రిడ్జ్ని? మరి అది నువ్వు క్యాల్కులేట్ చేయొద్దా? అక్కడ నీకు మీ ఊర్లో ఎలాంటి బ్రిడ్జ్ పెట్టాలని అనుకున్నాను అనుకున్నావు కదా, దానికి 2 లక్షలు ఖర్చు అవుతాయని, అక్కడ 2 మీటర్లు వేయాలి లెంగ్త్, ఒక 100 మీటర్స్కే అది 3 లక్షలు ఖర్చు చేస్తున్నప్పుడు అక్కడ 2 లక్షలు కావాలి మనకి, అక్కడ 2 మీటర్లు ఉందని లెక్క తెలియాలి కదా. మరి నీ ఊర్లో ఉన్న కష్టాన్ని గుర్తించినప్పుడు ఆ కష్టానికి వచ్చే డబ్బు ఎంత కావాలో గుర్తించాలి కదా. అప్పుడు మన ఊర్లో అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసుకుని ఆ బ్రిడ్జ్ తయారు చేసిన బ్రిడ్జ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ప్రపంచం అందరికీ జీవించవచ్చు కదా. భారతదేశంలో ఇంకా దీని చోట్ల ఎన్నో అవసరాలు ఉన్నాయి కదా, మరి ఆ డైరెక్షన్ ఎందుకు ఆలోచన చేయలేదు? మరి ఎప్పుడు చేసి చెప్తావు లెంగ్త్ మీ ఊర్లో ఈ బ్రిడ్జ్ కట్టాక ఎంత పొడుగు కావాలి? మా ఏరియా మా ఏరియాలో అయితే ఎలాంటివి లేవు, ఇంకా 120 కిలోమీటర్స్ అటు సైడ్. అదే మీ ఏరియా పేరేంటి? మాది అమలాపురం దగ్గర కందుకూరు. సో అక్కడ మొత్తానికి ఎలాంటి బ్రిడ్జ్లు ఎన్ని పెట్టాలనుకుంటున్నావు? సరే నీ అంబిషన్ ఏంటి? మీ అంబిషన్? డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు.
ఓకేనా?